నా చెప్పండి, అటు చూస్తే ఒక 26 రోజులు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా ఎన్నికలు. ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. అలాగే ఒకసారికి చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ, జనసేన ఏదో కుట్రపూర్వకంగా చేస్తున్నారు. అది కూడా మన జరిగే దాడిలో కూడా వీళ్ళందరూ కొంచెం కుట్రపూర్వకం చేసి అతని మీద రాళ్ళు దాడి చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి ఇంప్రూవ్ చూసి వీళ్ళు ఓచుకోలేక అలా చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రజలకు కూడా మంచి ఆదరణ ఉంది జగన్ మీద. ఇట్లా తట్టుకోలేక పని ఉద్దేశంతో ఇట్లా చేయాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, జగన్మోహన్ రెడ్డి చూసి ఇలా భయం పుట్టుకుంది ముందు ఒకటి. జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం, సానుభూతి కోసం రాయలు దాడి చేసినారని చెప్పి అంటున్నారు కదా వాళ్ళు ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలు రకరకాలు చదువుతుంటారు. వాళ్ళు కొద్దిగా రాజకీయాలు చేస్తుంటారు, కొద్దిగా నా కొడుకుల్లాగా అవన్నీ అనవసరమైన మాటలు, అవన్నీ దండగా వాళ్ళు ఏదంటే కావాలి జగన్మోహన్ ఏదో చేయాలి, ఇరికింగ్గా చేయాలని చెప్పి అలా చేస్తున్నారు. అందువల్ల అలాగా చేయాలి దేశాలు వాళ్ళు అలా పనిచేసుకుని మొదలు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దివంగత సీఎం రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్కి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఇవాళ ఆ రిజర్వేషన్లు అనేవి మేము అధికారులకు వస్తే తీసేస్తాం అన్నారు ఆ కూటమి. ఆ కూటమి వచ్చేసరికి ముస్లింకి న్యాయం చేసింది రాజశేఖర రెడ్డి, అలాగే బీజేపీ వచ్చాక ముస్లింని అన్యాయం చేస్తుంది. అదొకటి రిజర్వేషన్ తెచ్చింది రాజశేఖర రెడ్డి గత ప్రభుత్వంలో కూడా. ఇప్పుడున్న ప్రభుత్వం వస్తే మోడీ వస్తే రిజర్వేషన్ ముస్లింని తీసేస్తాయని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు ఆల్రెడీ, కానీ ఎవరు నమ్మట్లేదు. వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. ముస్లింస్కి అనేది ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే చేసే న్యాయం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. అదొకటి నెక్స్ట్ బీజేపీ జనసేన ఎంతో కుట్రపూర్గా ముస్లింస్ చేసింది ఏమీ లేదు వాళ్ళు. అదొకటి బెస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇప్పుడు జగన్ ఎంత బాగా చేస్తున్నాడు, వాళ్ళు అట్లా కుట్రగా చేస్తున్నాడు. మరి జగన్ని ఈసారి తొక్కేస్తా పాతాళంగా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సీట్లకి ఆయన గెలలేదు. 23 సీట్లు ఆయన ఉంది అధికారం తెచ్చుకోవడం. ఒక ఎమ్మెల్యే గెలవబోతున్నాడు, కనీసం ఒక వార్డు కౌన్సిలర్ గెలుస్తున్నాడు, అతను గెలవబోతున్నాడు. గత ప్రభుత్వంలో కనీసం వార్డు పోటీ చేసే అర్థం కూడా అతనికి లేదు జనసేన అతనికి. అది విషయం. కానీ ఇప్పుడు మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా జగన్, అతను పట్టుకున్న 4 పెళ్ళం జగన్ అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అతను 4 పెళ్ళం అంటే అతనికి ఉన్నాడు కాబట్టి చెప్పుకుంటున్నాడు. అతను 4 పెళ్ళం అది మొగుడు అతనికి, అతను అది విషయం. అతను పెళ్ళం కాదు, ఇతను మొగుడు. అతను జగన్ మోడీ సో భయపడతా ఉండేసరికి వాళ్ళకి ఒక ఉరుగు పుట్టేసరికి ఏదో చెప్తా ఉన్నారు ఆమె 4 పెళ్ళావని. జగన్ మోడీ మొగలు లాంటి వాడు అందరికీ.